రైట్. అండ్ అంటే స్టోన్స్ ఈ మధ్య ఎక్కువగా వింటున్నది సమస్య కిడ్నీలకి సంబంధించి, అయితే కిడ్నీలు ఫెయిల్ అవడం కానివ్వండి లేకపోతే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యి బాగా సఫర్ అవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయిన వాళ్ళకి ఒకవేళ స్టోన్స్ అనేవి బ్రేక్ అయిపోయి లోపల నుంచే నార్మల్గా త్రూ యూరిన్ వచ్చేయాలన్నా, లేకపోతే అగైన్ అండ్ అగైన్ అంటే మళ్ళీ మళ్ళీ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉండాలన్నా కానీ ఏ విధంగా చేసుకుంటే మంచిది అంటారు, ఏమైనా సజెస్ట్ చేస్తారా? స్టోన్స్ మెయిన్ అవ్వడానికి కారణం ఏంటిదంటే కాల్షియం యొక్క కాల్షియం ఏదైతే ఉన్నదో ఎక్కువ పరిమాణం లోపల ఎక్సెస్ అయిపోయేసి శుద్ధి చేసేటప్పుడు ఆ నెఫ్రన్స్లు పోయి చిక్కుపోతాయి అన్నట్టు. అవి ఎంఎం సైజులో ఉంటుంది అన్నట్టు. ఎంఎం అంటే ఇలా చిన్నగా ఉంటాయి, దాని లోపల 1 mm, 2 mm, 3 mm, 6 7 mm దాకా కూడా ఉంటాయి. ఎంత ఎంఎం వచ్చేసినా కానీ ఏమున్నా కానీ వీరేం చేస్తారంటే ఈ ఈ రాళ్ళైన ఎవరైతే ఉన్నారో పేషెంట్లు వీళ్ళు నీరు అసలు తాగరు, నీళ్లు తాగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ముఖ్యమైన సమస్యలు నాకు కనిపించిన ఎవరి దాంట్లో అనేసి అంటే ఇంత సర్వీస్లో ఇంత ఎక్స్పీరియన్స్లో అమ్మాయిల్లో కనిపించాయి. ఏం చేస్తారంటే వీళ్ళు మెయిన్గా అయితే వర్కింగ్ ఉమెన్స్, వీళ్ళు బయట వెళ్ళినప్పుడు ఎక్కడైనా మూత్రానికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది అనేసి నీళ్ళు తక్కువ తాగుతూ ఉంటారు. దానివల్ల మూత్ర సమస్యల వల్ల ఏమవుతుంది అనేసి అంటే ఒకటి ఇన్ఫెక్షన్ ఒకటి అవ్వడము, రెండవది వచ్చేసి రాళ్ళు అవ్వడము. నీళ్ళు ఎంత ఎక్కువ తాగితే అంత ఫిల్టరైజేషన్ అయిపోయేసి మీ బాడీ అనేది శుద్ధి అవుతుంది. ఎప్పుడైతే నీళ్ళు మీరు తక్కువ తాగుతున్నారో అప్పుడు ఏమవుతుందంటే కాల్షియం స్టోరేజ్ పెరిగిపోయేసి మీకు రాళ్ళు అవుతుంది ఇక్కడ. సో ఇలాంటి వ్యక్తులు మీరు చేయాల్సింది ఏంటి అనేసి అంటే పచ్చి కొత్తిమీర ఉంటుంది కదా, దీన్ని ఒక సగం పిడికెడు దంచి బాగా దంచి దాన్ని చట్నీ నీళ్ళలో కలుపుకొని తాగేసినా కానీ ఫలితం ఉంటుంది. అండ్ దాంతోపాటు పుష్కలంగా పిండికూర అది తినాలి. పిండికూర మనకు హైదరాబాద్లో దొరుకుతుంది, ఆకులు అమ్మే అమ్మాయిల దగ్గర వెళ్ళేసేసి పిండికూర అంటే ఇచ్చేస్తుంది. దాన్ని మీరు పప్పు రూపంలో కానీ పప్చర్ రూపంలో కానివ్వండి, ఎనీ ఫామ్లో మీరు పిండికూరని తీసేసేసుకుంటే రాళ్ళపైన బాగా ప్రభావం చూపిస్తుంది. దాంతోపాటు పంచగవ్య లోపల మీకు కొన్ని పౌడర్స్ ఉన్నాయి, దాన్ని కూడా మీరు తీసుకొని మీరు కషాయాలుగా చేసుకొని తాగితే 10 నుంచి 15 రోజుల లోపల రాళ్ళు పడిపోతాయి, ఉండవు. ఇంకోటి ఏంటంటే నేచురల్ రెమెడీ ఏంటంటే ఈ పల్లెటూళ్ళలో కనిపిస్తూ ఉంటుంది నీరా అనేసి, ఇది మన ఖర్జూరపు చెట్లు ఉంటాయి నీరా అనేసి పులియబెట్టనివ్వద్దు. అయితే సూర్యుడు రాకముందు దీన్ని కరెక్ట్ గా 1 లీటర్ నుంచి 2 లీటర్లు తీసుకుంటే, తాటికల్లు కాదు ఈతకల్లు, ఈతకల్లు ఈతకల్లే శ్రేష్టమైంది. ఆ ఈతకల్లు దొరికిన వాళ్ళు తీసుకుంటే వారికి కూడా రాళ్ళు వెళ్ళిపోతాయి. ఇది మన పూర్వీకులు చెప్పిందే. ఓకే, ఫ్రెష్ తీసుకోవాలి, ఫ్రెష్ నీరా తీపిగా ఉంటుంది, దాని లోపల ఏం కలపకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే దీని లోపల చక్కెర కలపడము, సాకరిన్ కలపడం ఇలాంటివి చేస్తారు, ఇది హానికరం. అండ్ పులిసిన తర్వాత తాగడం కూడా హానికరం. చెట్టు నుంచి తీసిన వెంటనే తీసుకున్నది శ్రేష్టమైనది. ఓకే రైట్. సో విషయం ఏంది అనేసి అంటే మళ్ళీ దీని యొక్క విత్తనాలు ఉంటాయి, విత్తనాలని అరగదీసేసి ఎవరికైతే మూత్రం బాధ ఉంటుంది, కొంతమందికి మూత్రం క్లియర్ రాదు, అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, మన డైట్స్ ఉంటాయి కదా విత్తనాలు, ఇది కూడా ఈతనే, ఈత చెట్టు నుంచి వచ్చేదే డైట్. సో ఈత ఏదైతే విత్తనం ఉంటుందో సానపై పట్టి ఆ పౌడర్ని నాకుపిచ్చి నీళ్ళు తాగిపించారనుకోండి, మూత్రం ఊకి ఆగిపోయే సమస్య ఉంటుంది కదా, అది ఫ్రీ అవుతుంది. రైట్. సో మంచి చిట్కాలు మంచి సజెస్ట్ చేశారు కాబట్టి ఒకవేళ ఈ సమస్య ద్వారా సఫర్ అవుతూ ఉన్నా కానీ ప్రాపర్గా మళ్ళీ మీరు ఒకవేళ ఏదైనా చేయాలనుకున్న చూసినప్పుడు 1 కి 2 సార్లు వాళ్ళు చెప్పింది కరెక్ట్గా విని దెన్ ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరు జస్ట్ వినడమే ఇది కింద చేసేస్తూ ఉంటారు కొంతమంది, మళ్ళీ మాకు ప్రాబ్లం క్లియర్ అవ్వలేదని కూడా చెప్తుంటారు కాబట్టి సరిగ్గా మీరు 1 2 3 సార్లు చూసుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే గోమూత్రం లోపల మేము దీంట్లో ఒక మంది చేస్తాము, దాంతోపాటు గోమూత్రంతో తీసేసుకుంటే ఇంకా ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది దీంట్లో మీకు. రైట్. గోమూత్రం ద్వారా ఇస్తాము. గవ్య శుద్ధుల్ని మీరు కలిశారంటే అంటే హాస్పిటల్కి ఫోన్ చేసినా కానీ ఏ గవ్య శుద్ధులకి తీసుకున్నా కానీ గోమూత్రం ద్వారా ఇంకా తొందరగా రిజల్ట్ ఉంటుంది. రైట్. అలానే చూసుకున్నట్లయితే ప్రేగుల్లో కూడా సమస్యలు, చిన్న ప్రేగుల్లో అయినా పెద్ద ప్రేగుల్లో అయినా సమస్యలు, పూత రావడం, అల్సర్స్ అండ్ లీడ్స్ టు క్యాన్సర్స్ కొంతమందికి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కారణాలు ఏంటి అండ్ వీటికి కూడా ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి దాని గురించి మనం మాట్లాడుకోబోయే ముందు కాలర్ అడిగి ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కృష్ణవేణి, తూర్పు జిల్లా అండి. డాక్టర్ గారితో మాట్లాడుతాను. మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి, మీ పేరమ్మా? నా పేరు కృష్ణవేణి. కృష్ణవేణి గారు, మీ ఏజ్ చెప్పండి. 52 అండి. బరువు?
బరువు తగ్గున్నారు చెప్పండి సార్ నాకు స్టమక్ అంతా పొట్టంతా పెయిన్ గా ఉంటుంది ఆల్రెడీ గాల్ స్టోన్స్ ఉన్నాయి రిమూవ్ చేయించుకోలేదు కిడ్నీ స్టోన్స్ ఉండేవి రికవర్ అయిపోయాయి కాస్తంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండటంతో గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వాడుతూ ఉంటాను ఈ మధ్య అయితే పొట్ట ఫుడ్ తీసుకుంటుంటే వెంటనే పెయిన్ వచ్చి దక్తిగా అయిపోయి బర్నింగ్ గా ఉంటుంది సార్ లెఫ్ట్ అయితే లివర్ ప్రాబ్లం అక్కడ కూడా పెయిన్ రావడం రైట్ సైడ్ కూడా పెయిన్ రావడం అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ సర్జరీ జరిగింది అప్పటి నుంచి ప్రాబ్లం బొడ్డు దగ్గర చిన్న బాల్ లా వస్తుంది సార్ ఇప్పుడైతే ఎన్ని మెడిసిన్స్ వాడినా ఫ్యాంటాపన్ ఇంగ్లీష్ లేదు వాడతాను 2 మంత్స్ నుంచి బాగా సఫర్ అవుతున్నాను సార్ దాని నుంచి నడుము వెనక బ్యాక్ గూళ్ళకు నొప్పి వస్తుంది హైపరెసిటీ అంటారు గ్యాస్ వెళ్ళిపోతుంది లేదంటే పొట్ట బర్నింగ్ వస్తుంది సార్ దేనికి తయారుగా చేయాలి అని దేనికి బొడ్డు దగ్గర బాల్ రావడం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లాప్రోస్కోపీ ఆపరేషన్ జరిగిందండి గర్భాశయం అండాశయాలకి అప్పటి నుంచి ప్రాబ్లం సార్ ఫుడ్ తీసుకోలేకపోవడం నోరు అంతా చేతిగా ఉంటాం ఆకలి అనిపించకపోవడం ఇంకా సింటమ్స్ ఎక్కువ ఉంటున్నాయి సార్ అసలు దీనికి ఏంటనే సజెషన్ చెప్తారు సార్ అండి చెప్తాను అయితే కృష్ణవేణి గారు వీరి ప్రాబ్లం ఏంది అనేసి అంటే యాక్చువల్లీ చాలా నిన్నే చెప్పారు లిస్ట్ లో సమస్యలు చాలానే ఉన్నాయి అయితే దాని లోపల మనం ముందుగానే కొన్ని కవర్ చేశాము ఇంకొన్ని కవర్ చేయని చెప్పేసేస్తాను రైట్ వీరికి ఆపరేషన్ అయింది ఆపరేషన్ అయిపోయిన తర్వాత కొన్ని టైంల ఆ ప్రాబ్లం తీరక ఇంకెక్కువవుతూ ఉంటాయి అండ్ దాంతోపాటు ఓఆర్ఎస్ లో ఇక్కడ కూడా ఆపరేషన్ జరిగింది అక్కడ కూడా ప్రాబ్లం అయిపోయింది అయితే ఎప్పుడైతే నోటికి రుచి రాదో అప్పుడు కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉందని మనం అర్థం చేసుకోవాలి అంటే దాని యొక్క ఫిల్టరైజేషన్ లో ప్రాబ్లం వచ్చిందని అర్థం తర్వాత చేసి వీరికి రాళ్ళు మరీ మరీ అవుతున్నాయి అనేసి అంటే నీళ్లు సరిగా ఎక్కువ తీసుకుంటలేదని అర్థం ఇకొచ్చేసి యాసిడిటీ అవుతుంది అని చెప్తున్నారు హైపర్ యాసిడిటీ యాసిడిటీ ఎక్కువ అవుతుంది అనేసి అంటే సమయానికి భోజనం చేస్తలేదు వీరు అండ్ తీసుకుంటున్న ఏవైతే మందులు ఉన్నాయో అలోపతి మందులు ఉన్నాయో అవి ఎక్కువ తీవ్రత ఉన్నాయి యాసిడిక్ ఉంటాయి ఇవి వాటి ప్రభావం అయితే దీనికి ఏం చేయాలంటే ఆల్కలినికి సంబంధించిన పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి అంటే పెరుగు లాంటిది ఎక్కువ తీసుకోవాలి తర్వాత వచ్చేసి నెయ్యిని బాగా తీసుకోవాలి భోజనం ముందు 2 స్పూన్స్ భోజనం తర్వాత 2 స్పూన్స్ ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే కడుపు శాంతిస్తుంది అగ్ని అగ్నిని చంపుతుంది సో నెయ్యి ఏంటిదంటే అగ్నితో సమానం కాబట్టి ఇక తర్వాత వచ్చేసి వీరి యొక్క రైట్ సైడ్ నొప్పి ఉందంటుంది లెఫ్ట్ సైడ్ నొప్పి ఉందని చెప్తుంది అయితే శరీరం లోపల అన్నిటికంటే సెకండ్ పెద్ద భాగం ఏంటిది అంటే లార్జ్ లోపల భాగం ఫస్ట్ నంబర్ మీద వచ్చేది లివర్ ఇక శరీరం మొత్తం అనేసి అనుకుంటే సెకండ్ నంబర్ మీద వచ్చేది లివర్ అన్నట్టు మరి మొదటి నంబర్ మీద వచ్చేది ఏంటిది స్కిన్ సో ఇప్పుడు ఈమె లివర్ ఏంటంటే ఆ నుంచి ఇందాక కొంచెం పెరిగిపోయింది లిటిల్ బిట్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా అయింది మీకు అండ్ దాంతో పాటు గాల్ బ్లడర్ లో స్టోన్స్ అని అనేసి అంటున్నది అంటే విషయం ఏంది అనేసి అంటే లివర్ పైన ఎక్కువ అధికమైన ఒత్తిడి పడుతుంది అన్నట్టు అంటే ఈమె తినే ఆహార పదార్థాల లోపల ప్రాబ్లం ఉంది ఇవన్నిటికీ మళ్ళీ ముందు బేసిక్స్ చూసుకున్నాము అనేసి అంటే ఈమె యొక్క నాభిస్థానం కదిలిన తర్వాత ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది బొడ్డు కూడా వాపు వచ్చింది ఇక బొడ్డు వాపు వచ్చిందని చెప్తున్నారు కాబట్టి ఆ సింప్టమ్ ఏంటిది అంటే ఎవరైతే నీళ్లు నిలబడి తాగుతారో వారికి హార్నియా అవుతుంది ఆ హార్నియా సమస్య వీరుకున్నది ఎప్పుడైనా సరే వీరు కూర్చొని నీళ్లు తాగడం చేయాలి ఇక వీటికి ఇంకొంచెం మీకు సరి అయిన సమాధానాలు కావాలి అని అంటే హాస్పిటల్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసేసుకుంటే దాని తగ్గట్టుగా ముందుకెళ్ళిపోతాం ఎందుకంటే అంటే డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే మీరు చాలా రకాల సమస్యలు చెప్పారు అండ్ సింటమ్స్ కూడా చాలా ఉన్నాయని మీరే చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఒకసారి అంటే సార్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద వస్తూ ఉన్నాయి మీరు పర్సనల్ గా ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు కలిసినట్లయితే కనుక మొత్తం అసలు మీకు ఏ ఇష్యూస్ అనేవి ఉన్నాయి ఎప్పటి నుంచి ఉన్నాయి అన్ని డీటెయిల్ గా చూసి అండ్ మీ రిపోర్ట్స్ తో కనుక మీరు కనుక వచ్చినట్లయితే మొత్తం చూసి దాన్ని బట్టి మీకు 1 బై 1 ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే కాల్లో చెప్పడం అనేది అంత ఈజీ కాదు అండ్ చెప్పినా కానీ కరెక్ట్గా సెట్ అవ్వదు కాబట్టి అందుకే మిమ్మల్ని మోస్ట్లీ అపాయింట్మెంట్ తీసుకొని కలవమని సజెస్ట్ చేస్తున్నారు సో వీలైనంత వరకు మీరు ఒకసారి పర్సనల్గా కాల్ చేసి మాట్లాడండి అండ్ ఫర్దర్గా ట్రీట్మెంట్ గురించి కూడా డాక్టర్ గారు మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తారు రైట్ అండ్ అలాగే మనం చెప్పుకుంటున్నాం ప్రేగుల్లో సమస్య వస్తే కనుక అండ్ పూత అక్కడ కూడా సేమ్ అల్సర్స్ లాగా ఫామ్ అవటం విపరీతంగా కడుపులో నొప్పి రావడం 24 గంటలు కడుపులో నొప్పి అది కూడా చెప్తూ ఉంటారు అండ్ కొంతమందికి ఏది తిన్నా కానీ ఇమీడియట్గా స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది
వెంటనే బాగా విపరీతంగా నొప్పి వస్తుందని చెప్తుంటే కొంతమంది స్టమక్ పెయిన్ ఉందని తినడం కూడా మానేసే వాళ్ళు ఉంటారు. ఆ రీజన్స్ ఏంటంటారు? దీనిలో ముఖ్యంగా ఏంటంటే మసాలా వస్తువులు ఎక్కువ తినడం, స్పైసీ ఫుడ్. అయితే ఫస్ట్ అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అల్సర్ అవ్వడానికి మనకు చిన్న ప్రేగులు మరియు జీర్ణాశయము అటాచ్ అయ్యే దగ్గర మోస్ట్లీ అల్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. తర్వాత వచ్చేసి జీర్ణాశయం యొక్క గోడలపైన అల్సర్ కనిపిస్తూ ఉంటుంది, ఒక పుండుగా మారిపోయింది చేసినట్టు. అసలు అక్కడ పుండుగా మారిపోవడానికి కారణం ఏంటంటే చూడాలి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే ఉన్నదో మన కడుపులోకి డైజెషన్ కోసం వదులుతూ ఉంటుంది ఈ లివర్ నుంచి మనకు. అప్పుడు ఏమవుతుంది అనేసి అంటే ఈ మసాలా వస్తువులు, ఈ మందు ఇవి తాగడం వల్ల ఈ జీర్ణాశయం యొక్క గోడపైన మ్యూకస్ అంటే మన జిగుటు పదార్థం లాంటిది ఒకటి పేర్కొని వచ్చేస్తుంది అన్నట్టు. అది ఉండడం వల్ల ఏమవుతుందంటే పదార్థం వచ్చి మనకు పడుతుంది అండ్ అది జీర్ణాశయం యొక్క గోడకు అంటుకొని ఇవ్వదు. అంటే ఇక్కడనే జీర్ణాశయం అయిపోయేసి మళ్ళీ మీరు కిందికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, తీసుకునే తీవ్రమైన మసాలా పదార్థాల వల్ల ఈ గోడలు అనేటివి డ్యామేజ్ అయిపోతాయి. ఈ డ్యామేజ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే హైడ్రోక్లోరిసిడ్ ఏదైతే మన ద్రావణం ఉందో అది మళ్ళీ మనం తీసుకుంటున్న ఏదైతే లిక్కర్ కానివ్వండి, కారం వస్తువులు కానివ్వండి, ఏదైతే ఉన్నదో డైరెక్ట్ ఆ గోడ పైన ప్రభావం చూపిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి అక్కడ పుండులాగా అవుతుంది, అక్కడ కొంతమందికి కాలిపోయినట్టు అవుతుంది. అలా వాడు తీసుకునే పదార్థాన్ని బట్టి అక్కడ గాయం అనేది ఏర్పడుతుంది.